ఈ వ్యక్తి ఐఫోన్ మొబైల్ కొన్న సంతోషంలో మొబైల్ బాక్స్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనికి మత్తుమందు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కిందికి దిగి అతని దగ్గర ఉన్న ఐఫోన్ని అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకుంటారు. ఈ వ్యక్తి ఐఫోన్ని చూసి అనుకుంటాడు, ఈ ఐఫోన్ మొబైల్ అమ్ముకుంటే 2 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి అని అనుకుంటాడు. ఈ వ్యక్తి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు ఏం చేస్తున్నారు, అతనికి ఏమైంది అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇతనికి సాయం చేశాము అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి, నీ చేతిలో ఉండేది ఏమిటి అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఇది బాడీ స్ప్రే అని చెబుతాడు. ఒకసారి ఇవ్వు, వాసన చూసి ఇస్తానని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఇదిగో తీసుకుని చూడు అని చెప్పి అతనికి ఇస్తాడు. అందుకు ఒకసారి స్ప్రే కొట్టుకొని వాసన చూస్తాడు, వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే వీళ్ళిద్దరు కలిసి అతని జేబులో ఉన్న మొబైల్ డబ్బులు తీసుకొని పారిపోతారు. వీళ్ళిద్దరు కలిసి ఒకసారి ఆగి అనుకుంటాడు, ఈ 2 మొబైల్ అమ్ముకుంటే మనకు లేదన్నగానే 3 లక్షల రూపాయలు వస్తాయి అని అనుకుంటాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, వాళ్ళ దగ్గర ఉన్న 2 మొబైల్ తీసుకొని వాళ్ళని ఎలాగైనా మోసం చేయాలి అని అనుకుంటాడు. ఈ వ్యక్తి వాళ్ళని పిలిచి అంటాడు, నీ దగ్గర ఉన్న మొబైల్ నేను తీసుకుంటాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు పండ్లు అమ్ముకుంటున్నావు కదా, నువ్వు ఐఫోన్ తీసుకుంటావా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు ఆ ఐఫోన్ ఇస్తే నీకు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, సరే నాకు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వు, నీకు మొబైల్ ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంటి దగ్గర ఉన్నాయి, నాతో రా డబ్బులు ఇస్తానని చెబుతాడు. అందుకు వీళ్ళిద్దరు కలిసి సరే అని చెప్పి అతనితో వెళ్తారు. వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి వాళ్ళతో అంటాడు, నువ్వు మొబైల్ ఇచ్చి ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తానని చెబుతాడు. ఇతను అతన్ని పిలిచి, ఈ మొబైల్ 50 రూపాయలు ఎంతకు ఇస్తావో చెప్పు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఈ మొబైల్ తీసుకుని నీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తానని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి ఆశపడి అతని ఫ్రెండ్ దగ్గర ఉన్న మొబైల్ కూడా తీసుకొని 2 ఇస్తాడు. ఈ 2 మొబైల్ తీసుకుని ఈ వ్యక్తి వాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో డబ్బులు తీసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు. అర్ధగంట తర్వాత ఈ వ్యక్తి అతనితో అంటాడు, తొందరగా రావాలి, నేను ఇంటికి వెళ్ళాలి అని చెబుతాడు. అందుకు లోపల ఉన్న వ్యక్తి అంటాడు, 2 నిమిషాలు ఆగు, వస్తానని చెబుతాడు. వీడు ఏందిరా చెప్పిన మాట 10 సార్లు చెబుతున్నాడు, లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని వీళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపల టేబుల్ కార్డు ఉంటుంది. అక్కడ ఉన్న టేబుల్ కార్డు చూడగానే వీళ్ళిద్దరు కలిసి ఆశ్చర్యపోతాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, మనం వాళ్ళని మోసం చేస్తే వీడు మనల్ని మోసం చేశాడు అని అనుకుని ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.